ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగిన విధానానికి సంబంధించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న డిసిషన్ కి సంబంధించి కావచ్చు, నలుగురు ఎమ్మెల్యేల్ని సస్పెండ్ చేసిన విధానానికి సంబంధించి కావచ్చు, ఏం చెప్తారు ప్రసాద్ గారు? ఒక రీజనల్ పార్టీ అది కనుక ఒక ఎలక్షన్ పందాకి తెరలేపినప్పుడు కొంతమంది పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు ప్రత్యేక చర్యలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అధినాయకుడు తీసుకున్న నిర్ణయాలు అలాగే ఉంటాయన్నది ఎస్టాబ్లిష్ చేశారు. ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా, నేను నిన్న పొద్దున్న నుంచి నేను చెప్తున్న విశ్లేషణలో ఒక న్యూస్ ఛానల్లో కూడా నేను క్లియర్గా చెప్పాను, ద వే జగన్మోహన్ రెడ్డి గారు ఫుడ్ డౌన్ చేయడం అన్నది ఇట్ విల్ సెట్ అనేది బెంచ్ మార్క్ అని. చిన్న చిన్న విషయాల్లో ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి లాంటి ఆవిడ గ్యారంటీగా ఆవిడకి ఉపద్రవం ఉంది, వేరే వాడిని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టారు డాక్టర్ మాణిక ప్రసాద్ని, ఆయన తెలుగుదేశంలో కోర్టు కింద ఎస్టాబ్లిష్ అయ్యి బ్రహ్మాండంగా రహస్యాలన్నీ లోపల చేరవేసి మొత్తానికి ఆయన పని ఆయన చక్క పెట్టుకుని వెళ్ళిన తర్వాత ఆయనకు వచ్చిన ఉపద్రవం ఏం లేదు, అక్కడ ఎమ్మెల్సీ అక్కడ ఎమ్మెల్సీయే, ఇప్పుడు అక్కడికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా చేశాడు ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఎలిమినేషన్లో ఉండవల్లి గారిది. తర్వాత ఈ రోజు దాకా తెలుగుదేశం పార్టీ ఒక అపవాదం వస్తుంది, వెన్నుపోటు రాజకీయం వెన్నుపోటు చేశారు చంద్రబాబు గారు, దానికి ఇవాళ జస్ట్ ఇలా టర్న్ చేస్తే ఏమైందంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెన్నుపోటు బారాన్ని మోయకుండా ముందే ఎత్తా అతడు శ్రీగలిగాడు. ఎలా అంటే మేకపట్టి గారిది, అసలు చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు అంటే ఆ చనిపోయిన దివంగత నేత గౌతమ్ రెడ్డి గారి ఆత్మ ఎక్కడున్నా సరే ఖచ్చితంగా ఘోషిస్తుంది ఇవాళ. ఎందుకంటే ఆ రోజు సోనియా గాంధీ గారితో జరిగిన అవమానానికి ఆయన నిజంగా వెన్నుముకలు నిలబడి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మేకపాటి కుటుంబం ఇచ్చిన సహాయ సహకారాలతో ఇవాళ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిష్ఠించబడింది. అలాంటి వ్యక్తి ఇవాళ ఈ విధమైన ప్రతిచర్య చేస్తే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ఈ విషయానికి మీరు ఒకసారి గమనిస్తే ఇలా తుంచి అవతల పడేయడం అన్నది జగన్మోహన్ రెడ్డి గారి చర్య. ఇదే చంద్రబాబు నాయుడు గారిని జస్ట్ మీరు కంపేర్ చేసుకుంటే ఆ రోజు కూడా ఇదే తీవ్ర పరిస్థితి, ఎవరు ఈ అరికథలు చెప్పుకునే లక్ష్మీపార్వతి అండ్ రామారావు గారు కలిపి చేసిన ఒక దరిద్రగొట్ట కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అవ్వబోయింది. అలాంటి మూమెంట్లో తెలుగుదేశాన్ని పరిరక్షించిన విధానానికి ఎందుకంటే ఎమ్మెల్యేలు అందరూ సపోర్ట్తో ఇవాళ ఈరోజు ఈయన చూడండి 40 సంవత్సరాలు పట్టి ఆయన దగ్గర పెనుభారం మోసుకుంటూ తిరుగుతున్నాడు. ఈ విషయంకి వచ్చరికల్లా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా క్యారం బోర్డు కోయిన్ కొట్టినట్టు కూడా అతను చేశారు నలుగురిని. ఇప్పుడు కోటమిరెడ్డి విశ్వసనీయతకి మారిపోయారు. మీకు ఒక చిన్న విషయం చెప్తా, కొన్ని కంపారిటివ్ పాలిటిక్స్ చేసుకోవాలి. విశ్వసనీయత అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రాణాలు ఇచ్చేస్తారు చచ్చిపోయిన తర్వాత జెండాల కప్పు నువ్వు వచ్చి సెల్యూట్ కొట్టాలి నువ్వు అప్పుడు కూడా ముఖ్యమంత్రి కావాలని పెట్ట కథలు చెప్పిన కోటమిరెడ్డి ఏ విధంగా ట్విస్ట్ టంగ్ ట్విస్టింగ్ అంటారు ఇది రాజకీయాల్లో మాస్కులు తీసుకుని నెల్లూరు చేపలు డబ్బాల మార్పుడు సర్వసాధారణం కదా. ఇవాళ ఇటుపక్క గెలుపుంటే అటుపక్క పోయే నేపథ్యాలకు తెరలేపుతున్న దీంట్లో సంవత్సరం ముందు రిప్రికేషన్స్ రీడ్ చేయడానికి వెసులుబాటు వచ్చింది కదా, నెల్లూరు 2 చేపలు కదా కథ కంచికే, ఆ 7 చేపల కథలు ఎండన చేపల కింద ఈ 2 అతి దగ్గరలో ఎస్టాబ్లిష్ అయిపోతాయి. అండ్ మీరు ఇంకోటి గమనించగలిగితే ఇప్పుడు ఈ 4 మీద ప్రతి చీరలు ఓవరాల్గా 80 మందికి సీట్లు చీరిపోయే పరిస్థితి, ఈ పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్లో సాధారణంగా ఉనికికి ప్రస్థానానికి ప్రమాదం వచ్చినప్పుడు రాజకీయ నాయకుడు వాడు ఓసరవెళ్ళి కన్నా ఘోరంగా రంగులు మార్చేస్తాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుని ఏం చేస్తాడంటే నాకు తెలుసు 10-15 మందికి ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో బై ఎలక్షన్స్కి వెళ్తాడు. ఈ పని చంద్రబాబు నాయుడు చేయాలి కదా, ఈ వంశీ ఇక ప్రాణ స్నేహితుడు బలరామ్ ఎత్తుకెళ్ళిపోయారు కదా. మీకు ఇంకోటి చెప్తాను క్రాస్ ఓటింగ్ విషయంలో రేపొద్దున తేడతెల్లం అయితే కనుక వంశీ బలరామ్ని ఇలాంటి వాళ్ళు నేను నమ్మను, ఎందుకంటే వాజ్పల్లి గారి వెనక్కి వచ్చి ఓటేసాడు. వీళ్ళు కూడా ఆత్మ ప్రబోధానుసారం కదా, వీళ్ళకి నిర్మలా సీతారామన్ ఆత్మనిర్భర భారత్ ప్యాకేజ్కి వెళ్ళిన అతిథులు కాదు కదా, అది మాయాజాలమే ఇది మాయాజాలమే కదా. వీళ్ళకి ఎలక్షన్లో ఒక నియోజకవర్గ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజల మనోభావాలతో వీళ్ళకి ఏం సంబంధం ఉండదు, వీళ్ళ స్వార్థం వీళ్ళ పరిరక్షణ వీళ్ళు ఎలాగోలా వీళ్ళు పర్మనెంట్గా సస్టైన్ అయిపోవడానికి చేసుకుంటున్న రాజకీయ వికృత క్రీడలకి వీళ్ళకి రాజకీయాలను పేర్లు పెట్టి వీళ్ళు ఉసలవాళ్ళ రాజకీయాలు చేస్తున్నారు. దీంట్లో ఎవరైనా అతీతంగా మనం ఎందుకు చూడాలి? ఇక్కడ ఇప్పుడు జరగబోయే దాంట్లో నేను తీవ్రమైన చర్యలు ఉంటాయని 4 నెత్తవతరి శ్రీశాడు. ఇప్పుడు రేపొద్దు ఎలక్షన్ రేపొద్దున రిజల్ట్ వస్తుంది 23 వచ్చిన నేపథ్యం చూడండి. ఫస్ట్ డిక్లరేషన్ అనురాధ మేడం నిస్వార్థంగా పార్టీకి సేవ చేస్తున్న కొంతమంది ఉంటారు, ఇప్పుడు అనురాధ మేడం కానీ టీడీఎల్పి సురేష్ గారు కానీ అలా వీళ్ళు కరుడు కట్టిన వాదులుగా అభివర్ణించబడతారు. వీళ్ళకి ఏంటంటే ఎంతసేపు పార్టీ పరిరక్షణ ఈ విధమైన పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అవతల నిలుస్తుంటే వీళ్ళకున్న చంద్రబాబు గారితో పాటు ఆల్మోస్ట్ అనుభవజ్ఞులు వీళ్ళు, వీళ్ళ అనుభవాన్ని రంగరించేదాన్ని ఎలా 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 అన్నాయి. ఇప్పుడు పార్టీ నిజంగా కష్టకాలంలో ఉన్నప్పుడు అనురాధమ్మ నిలబడిన విధానం, ఆ గేట్లు బంధించి చంద్రబాబు గారిని గౌరవ చేస్తున్నప్పుడు అవి నిలబడిన పొలాల కంటగా పరిగెట్టుకెళ్ళి అవి పరిరక్షించిన విధానం ఖచ్చితంగా ఇవాళ చంద్రబాబు గారికి అవి సముచిత స్థానం ఇచ్చారు. ఇవాళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీరు వాళ్ళు గమనించుకున్నారు లేదు, 23కి 23 స్థానాలు కొట్టడంలో వాళ్ళు చిత్తశుద్ధి చాటుకుని తెలుగుదేశానికి వీళ్ళ మీద వాళ్ళ మీద పితిరులు చెప్పుకుంటూ తిరుగుతున్నారు వీళ్ళు. నాకు తెలిసి కోటమిరెడ్డి ఆనంద్ రామరెడ్డి మీద నాకు డౌట్ లేదు, ఈ వాజ్పల్లి గణేష్ లాంటి ఎప్పుడైతే బ్యాగ్ గోడ కొట్టిన బంతిలాగా కలుగులు ఎలక వాళ్ళు మీరు వాళ్ళు గమనించండి, బొత్స సత్యనారాయణ అవంతి శ్రీనివాసు అండ్ గంటా శ్రీనివాసు ముగ్గురిని త్రిమూర్తులు అంటారు విశాఖ జిల్లాలో. అసలు వీళ్ళు ఒకరి కోసం ఒకళ్ళు పడిన తాపత్రయం చూడండి, పావుల్లోకి వెళ్ళి గంటా శ్రీనివాసం తినేసి వైఎస్ఆర్సీపీలో జాయిన్ చేసేస్తామని చెప్పిన వాళ్ళు పావుల్లో లోపల దూరారు.
పొగట్టగానే మనోడు గెలుగు లక్కీ మస్కెట్ కదా, ఎటు పక్క పవనాలు వేస్తే అటు పక్క గెంతుకు వచ్చినాయని గంట సినిమా లటక్కని కలుగులను చెలక బయటకు వచ్చి ముందు బయలుపడు. పవన్ పెట్టేస్తామని చెప్పి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని మోసం చేసిన బొత్స సత్యనారాయణ అవన్ శ్రీనివాస్ అక్కడ మిగిలిపోయారు. గంట శ్రీనివాస్ రాజకీయ పునరావాస కార్యక్రమం. ఇవాళ మీరు ఇంకోటి గమనించండి, ఉత్తరాది లాబింగ్ ఈయన తలుచుకుంటే గంట శ్రీనివాస్ సస్పెండ్ చేయొచ్చు కదా పార్టీ నుంచి, ఎమ్మెల్యే ఐ మీన్ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయొచ్చు కదా, అక్కడ మళ్ళీ తమ్మినేని సీతారాం. ఇదంతా ఒకటే వైద్యం బ్యాచ్ అని గుర్తించుకోండి, ఉత్తరాంధ్ర కట్టు చూడండి. ఆ విషయంలో ఇదంతా ఎక్స్ కాంగ్రెస్ బ్యాచ్లు. ఓకే, తెలుగుదేశం నుంచి పయనించిన ఏ గూటి పక్షులు ఆ గూట్లో కాంగ్రెస్ నుంచి చంద్రబాబు నుండి వ్యతిరేకించే బ్యాచ్ కింద అభివర్ణించబడుతూ వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్షిప్ ని ఎలా పరిరక్షించుకుంటూ వచ్చారో చూడమనండి. సో ఇక్కడ ఓవరాల్ గా మీరు కోవర్ట్ రాజకీయాలకి వాళ్ళకు వాళ్ళు అనుగుణంగా రచించుకునే కార్యాచరణకి ఉపద్రవాల రూపంలో ఏ విధంగా పార్టీలకు వచ్చినా వీళ్ళు పరిరక్షించుకుంటున్న విధానాలు చూడమనండి. ఎండ్ ఆఫ్ ద డే ఒక తెలుగుదేశం పార్టీకి ఓ టీడీఎల్పి సురేష్ లేటోడో లేదంటే మన అనురాధమ్మ గెలుచుకున్నమ్మ ఇలాంటి కవచకుండలాలు ధరించిన కర్ణుడిలాగా యుద్ధభేరిని రచించేంత సామర్థ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు. బెసెస్ ఇవాళ వైఎస్ఆర్సీపీలో కూడా మీకు ఇంకోటి గమనించండి, ఇదే కోటంరెడ్డి సీతారా రెడ్డి గారిని శ్రీకాంత్ రెడ్డి గారిని అబ్జర్వ్ చేయండి. ఇద్దరిని వీళ్ళిద్దరూ కరుడుగట్టిన వైఎస్ఆర్సీపీ బదులు ఒక ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్లో కోటంరెడ్డి గారు తేలిపారు, శ్రీకాంత్ రెడ్డి ఇంకా ముసుగుల గుజరాత్లో లాప్ట్ ఉంటాడు. గత ఎలక్షన్లో కూడా ఇలాంటి అపవాదం ఒకటి వచ్చింది. సో ఓవరాల్గా మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మిన ముగ్గురు ఎవరైతే త్రయం, ఎవరు ఓ విజయసాయి రెడ్డి, ఓ సుబ్బారెడ్డి గారు, ఒక సత్యల రామకృష్ణారెడ్డి, వీళ్ళు ముగ్గురు చేస్తున్న పనులు చూడమనండి. విజయసాయి రెడ్డి చేసిన పనికి ఉత్తరాంధ్ర ఎత్తుకు వెళ్ళిపోయింది కదా ఎమ్మెల్సీ, ఆ ధర్మాన భాష దశాంతర్ బాపన్న కదా విశాఖ రాజధానిని, ఏం చెప్పింది ఒకటి అక్కడ అర్థమైంది ఒకటి జరిగింది ఒకటి. ఓవరాల్గా ఒక అనుభవం ఉన్నాడు, అనుభవాన్ని రంగరించి ఈయన ముందుకు నడిపించడానికి చూడాలా మోనార్క మారకారం వీళ్ళు చెప్పి మళ్ళీ పెట్టకథలు పితూరు లేటి నియోజకవర్గ అభివృద్ధికి మాకేం సహాయ సహకారాలు అవుతాయి, వన్ టు వన్ ఇంటరాక్షన్ కుదరట్లేదు. దేనికి ఇవ్వాలి వీళ్ళకి వన్ టు వన్ అపాయింట్మెంట్లు దేనికి ఇవ్వాలి? అసెంబ్లీలో ఏమైనా ప్లకార్డులు పట్టుకుని ఎస్ మా నియోజకవర్గానికి నిధులు రావట్లేదు, మా నియోజకవర్గం కోసం మేము నిరంతరంగా పోరాటం చేయగలుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి అన్న మా నియోజకవర్గాన్ని కాపాడనని చెప్పినాడు ఒకటే ఉన్నాడే, ఆయన ఒక ఇద్దరు ముగ్గురిని కొలనడానికి పేరు నేను గారికి ఇలా వాళ్ళకి టాస్క్ ఇచ్చాడు జనసేన నాలుగు తిట్టమని నేను చదువు రూపాయలు తిట్టమని. వీళ్ళు తిడుతుందంటే వీళ్ళందరూ ఎందుకు ఎవరు మట్టుకాడు వాళ్ళ ప్రాధాన్యం ఎక్కడ తగ్గిపోద్దు? దానికి ఈ జోగి రమేష్ ఎవరు కదా ఎక్స్పెరిమెంట్లో ఎస్ బాగా తిట్టి బాగా ఉద్యమం నటిస్తే మంత్రి పదవి వస్తుందని ఇలాంటి బెంచ్ మార్కులు సెట్ చేసి రాజకీయాలు గాలి కొదిరించి పనిచేస్తే ఇలాంటి ఉపద్రవాలే ఉంటాయి. అలాంటప్పుడు ఏమవుతుంది? అధినాయకుడు ప్రక్షాళన అని మొదలెడతాడు. అలాగే 80 మందికి సీడి చిరిగిపోయి ఉంది, వీళ్ళు గడప గడప గెలమంటే ఇక్కడ ఎవరికి వెళ్ళాం గట్లే. వీళ్ళందరినీ ఈ నలుగురితో ఎక్స్పెరిమెంట్లు చేసి ఒక 10 పిక్కులు తీసేయడం కొన్ని బయటికి బై ఎలక్షన్కి వెళ్తారు సంవత్సరం ముందు 11 నెలల ముందు వెళ్ళగా తప్ప వాళ్ళు ఏం చెప్తారు అటుపక్క నుంచి శృతి తాళం రాగం ఓటేస్తుంది కదా బీజేపీ ఇచ్చారనుకోండి ఏమవుతుంది? ఓడిపోయారు గెలుస్తారు, ఎందుకంటే రెండే ఉండదు కదా, అంతకీతే ఏం కాదు కదా. వీళ్ళతో పాటు చచ్చినట్ట తెలుగుదేశం వాళ్ళు కూడా సస్పెండ్ చేయాలి ఏదో చేయాలి కదా, ఇంకా నాలుగు నటిస్తారు వాళ్ళు అంతేగా. సో ఓవరాల్గా ఓ 20-15 నియోజకవర్గాలకు ఎలక్షన్ వచ్చాయి అనుకోండి, తెలిసిన అది బట్ రిఫరెండం కదా, బై ఎలక్షన్స్లో రూలింగ్ పార్టీకి ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుంది? అవును కదా, సో దీస్ ఆర్ ఆల్ ది సెట్ బ్యాక్స్. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజల క్షేత్రంలో ప్రజల సమస్యల మీద ఎవరిని పోరాటం ఇవ్వకుండా ఈ ఎలక్షన్స్ ఎత్తుగడలకి వాళ్ళు తెరలేపుకుంటున్నప్పుడు వీళ్ళకి అవే నచ్చుతున్నాయి. ఓకే, సో దీనికి అలవాటు పడినప్పుడు ప్రజలు నిర్ణయించుకుంటారు 2 రోజుల్లో అని చెప్తే వాళ్ళకి కఠినమైన చర్యలు తెలుగుదేశం తీసుకుంటుందా, నవ్వు వైఎస్ఆర్సీపీ తీసుకుంటుందా, ఓ ప్రాంతీయ పట్టణం ఎలాంటి ఎలా ఉంటే ఎలాంటి పనులు అవుతున్నాయి, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ సెట్ చేయబడ్డాయి. సో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ సారాంశం ఏంటంటే రూలింగ్ పార్టీకి ఒక చేతావనియా, లేకపోతే అపోజిషన్ పార్టీకి ప్రజా సమస్యల మీద కాకుండా ఎలక్షన్స్ బ్యారికేడ్స్ని అధిగమించుకోవడానికి ప్రజలు సమాయత్తమే ఉన్నారు, మీరు మా పక్కన ఖచ్చితంగా నిలబడతారని భరోసా ఉంటే చూసుకోమన్నారు.